ఇయాలడికి 24 రోజులు బస్సు ఎక్కింది లేదు, టికెట్ కొట్టింది లేదు. దినాం డిపోల ముంగట పోవాలే, దీక్షలు పట్టాలే, ర్యాలీలు తీయాలే, ధర్నాలు చేయాలే, వండుకొని తినాలే. ఓ బతుకమ్మ లేదు, ఓ దసరా లేదు, ఓ దివాళీ లేదు ఆర్టీసోలకు. సర్కార్ కాదు కక్కసమన్న, కార్మికులు మాత్రం గదే పట్టు మీద ఉన్నారు. ఇవాళ కోట్ల ఏం జరిగింది, బయట ఏం జరిగింది, మొత్తం అరుసుకుందాం పారి. ఇవాళ కలెక్టర్ ఆఫీసులను ముట్టడిచ్చారు ఆర్టీసీ కార్మికులు. ఇన్ని రోజుల సంధి సమ్మె చేస్తున్నా సర్కార్ మమ్మల్ని పట్టించుకుంటలేదని గరమైనరు. కలెక్టరేట్ల ముంగట ఊసని ధర్నాలు చేసిండ్రు. కొన్ని జాగాలలో అరెస్టులు కూడా జరిగినాయి. ఇంకా కొన్ని జిల్లాలలో కలెక్టర్లను కలిసి గోసంతా చెప్పుకున్నారు. వీళ్ళకి మద్దతుగా ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు కదిలినాయి. అయితే ఖమ్మంలో ఓ కండక్టర్ అక్క ఉరి పెట్టుకున్నది కొల్లుపోయిందనే బాధల. కార్మికులంతా లొల్లి లొల్లి వేసే వరకు ఇంట్లో 7 లక్షల రూపాయలు 3 ఎకరాల జాగా పెన్మిట్ కి సర్కార్ కొలువులు ఇస్తామని ట్రైనీ కలెక్టర్ మేడం హామీ ఇచ్చింది. ఇక హైకోర్టులో కూడా ఏం తేలలే. అన్ని డిమాండ్లు తీర్చవలసిందే అని ఆర్టీసీ తరఫున లాయర్లు, అస్సలు కుదరదని సర్కార్ లాయర్ వాదిచ్చిండట. అయితే ఆర్టీసీకి సర్కారు హైదరాబాద్ మున్సిపాలిటీ ఇవ్వాల్సిన 2,300 కోట్లు ఎప్పుడిస్తారని అడిగింది కోర్టు. ఆల్రెడీ 2,276 కోట్ల రూపాయలు సమర్పిస్తే రేపు మళ్ళో పారు వాదనలు జరుగుతాయట. చూడాలి మరి ఏమైతుందో.